ఎన్నో సంవత్సరాలుగా వాల్మీకులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చొరవ చూపే విధంగా వాల్మీకి పీఠాధిపతులతో సమావేశం జరిగింది. ఈ నెల 28న అనంతపురంలో అఖిల భారత వాల్మీకి జాగృతి సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగిందని వాల్మీకి సంఘం రాష్ట్ర కన్వీనర్ పెనుగొండ ఈశ్వరయ్య వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాల్మీకులకు జరుగుతున్న అన్యాయంపై కేంద్ర ప్రభుత్వానికి నివేదించడానికి దేశంలోని వాల్మీకి పీఠాధిపతులతో అఖిల భారత వాల్మీకి జాగృతి సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి పెద్ద సంఖ్యలో వాల్మీకులు హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జగదీష్, రాము, తిమ్మయ్య, నరసింహులు, ముత్యాలప్ప, చలపతి, రమణ, మహేష్, అంజనప్ప పాల్గొన్నారు. ఒక సెమినార్ కార్యక్రమం ఏర్పాటు చేయాలి. దేశంలో ఉన్నటువంటి దాదాపు 10 కోట్ల మంది వాల్మీకుల సమస్యలు, ఆయా రాష్ట్రాల్లో ఉన్న విభిన్న సమస్యలపైన చర్చ జరగాలి అనేటువంటి ఒక దృక్పథము. వాల్మీకి మహర్షి సమాజానికి అన్నదమ్ములు, భార్యాభర్తలు, మానవీయ సంబంధాలు ప్రబోధించినటువంటి మహానుభావుని బోధనలు ఏమి ఉన్నాయో అవన్నీ స్వామీజీల ద్వారా వినాలి. సమాజంలో కూడా మార్పు తీసుకొని రావడానికి ఒక మంచి సుసంపన్న వాతావరణంలో కార్యక్రమం ఏర్పాటు చేయాలి అని చెప్పేసి అఖిల భారత వాల్మీకి సమాజం భావించడం జరిగింది. అనంతపూర్లో 28వ తేదీ ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. దీంట్లో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సమస్య, 65 సంవత్సరాలుగా గతంలో ఉన్నటువంటి రిజర్వేషన్ స్టేటస్ ఏదైతే ఉందో ప్రభుత్వం తొలగించి రాజ్యాంగ ఉల్లంఘన జరిగిన ద్వారా రాజ్యాంగ ఉల్లంఘన చేసి మా సమస్యను జటిలం చేశారు. 65 సంవత్సరాలుగా మాట్లాడుతూ వస్తున్నటువంటి ఏ ప్రభుత్వం కూడా దీన్ని స్పందించడం లేదు. స్వామీజీలకు మా విషయం తెలియజేసి, దేశంలో ఉన్నటువంటి నాయకులకందరికీ మా విషయం తెలియజేసి మా సమస్యను జాతీయ స్థాయిలో తీసుకెళ్లి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొని రావాలనేటువంటి ఒక ఆశ కొద్ది ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క వాల్మీకి బంధువు కూడా స్వచ్ఛందంగా పాల్గొని కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను.